మన బ్రతుకు దినాలు మీరు జాగ్రత్తగా వినండి. ఏ రోజు వెళ్ళిపోతామో లేదో మనకు తెలీదు, కానీ ఒక సంకేతాలు మాత్రం మనకు కనబడతాయి. ఏడాది ఏడాది దిగుతుందంటే రోజు రోజుకి మరణిస్తున్నావని మాత్రం మర్చిపో. నీ తలపై ఉన్న ఇంటుకులు మెరుస్తున్నాయంటే గుర్తుపెట్టుకో, నీకు మరణం స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకో. నీ కళ్ళు దృష్టి మందగిస్తుందంటే గుర్తుపెట్టుకో, నీకు చావు దగ్గరలోనే ఉందని జ్ఞాపకం చేసుకో. నీ తింటున్న ఆహారాల్లో సమతుల్యత లేకుండా అప్ అండ్ డౌన్ స్టార్ట్ అయ్యి, ఇది తింటే అరగట్లేదు, ఇది తింటే అరగట్లేదు అంటే గుర్తుపెట్టుకో. నీ జీర్ణ వ్యవస్థ కూడా మరణానికి దగ్గర అవుతుంది. ఒక్క మాటలో నేను చెప్తున్నాను, రోజు రోజుకి మనం చచ్చిపోతున్న విషయం మనకు తెలియట్లేదు. రోజు రోజుకి మనం మరణిస్తున్నాం. ఆ మరణిస్తున్న మనల్ని గూర్చి ఏడకుండా ఆల్రెడీ శాశ్వతంగా మరణించిన వాడిని గూర్చి ఏడిస్తే అంటున్నాను, ఇంకెందుకు ఏడవడం? ఎంత ఏడ్చినా వాళ్ళు తిరిగి రారు. తిరిగి రాని వారి కోసం ఎంత ఏడ్చినా వ్యర్థము. మరి నేను ఎవరు గూర్చి ఆడాలి? ఇంకా సర్దుకోవడానికి అవకాశం ఉన్న మీ గూర్చి, మీ పిల్లల గూర్చి ఏడవండి. ఎందుకు చెప్పిన, అలాంటి గడియలు గూర్చి మీకు వచ్చాయో, అదే మరణం మీకు వచ్చిందో, అదే చావు నిన్ను, మీ తండ్రిని, మీ పిల్లల్ని, మీ అమ్మని, మీ ఇంటి వారిని, నిన్ను పలకరించిందో, సర్దుకోవడానికి సమయం లేని ఆ మరణ గడియ వచ్చిందో, మీకంత దరిద్రపు జీవితం కలిగిన వారు ఇంకెవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి, అయిపోయిన వారిని గుర్చి, వెళ్ళిపోయిన వారిని గుర్చి, ఆ దుఃఖాన్ని ఎలా నివారణ చేసుకోవాలని వీటి ప్రణాళికలు గుర్చి, వీటి గుర్చి ఏడవకండి. వెళ్ళిపోతున్న నా గుర్చి కూడా ఏడవకండి. ప్రజెంట్ లైఫ్ మీద ఎలా ఉందో దేవుని దగ్గరకు వచ్చి ఆడండి. ఆ మాట నేను చెప్పిన, నా దగ్గరకు వచ్చి ఏడొద్దం లేదు, నా దగ్గరే ఏడవండి, నా దగ్గరకు వచ్చే ఏడవండి. కానీ ఏడ్చేది కాస్త మీ బతుకులు బాగుపడేలా ఏడవండి. ఏడుద్దామండి అర్థవంతంగా దేవుని దగ్గరికి. దేవా మా దినాలు తెలియట్లేదు అయ్యా, రోజు రోజుకి ఎదిగిపోతున్నాను అయ్యా, రోజు రోజుకి ఆస్తిలో ఐశ్వర్యంలో పోగేసుకోవడంలో కట్టుకోవడంలో ఎదుటి వారితో గొడవలు పెట్టుకోవడంలో మోతుబరులమని చెప్పుకోవడంలో పెద్ద మనుషులని భుజాలు ఎగరేసుకోవడంలో అన్నిట్లో ఎదిగిపోతున్నాం. కానీ ఫలములు లేని వృక్షం వలని ఎదుట ఎదుగుతున్నామన్న సంగతి మర్చిపోతున్నాం. ఒకరోజు రాలిపోతామన్న సంగతి మర్చిపోతున్నాం. ఆ ప్రజెంట్ లైఫ్ని చూసుకోవడం మాకు రావట్లేదు. దుఃఖించిన వారి దగ్గరికి వెళ్ళి అయ్యో అనడం నేర్చుకున్నాం, దుఃఖించిన వారి దగ్గరికి వెళ్ళి వాదార్పునివ్వడం నేర్చుకున్నాం, దుఃఖించిన వారికి సాంప్రదాయాలు నేర్పించడం నేర్చుకున్నాం. ఇన్ని నేర్చుకున్నాం కానీ ఏదో ఒక రోజు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రస్తుత జీవితాలు కలిగిన మా గూర్చి నీ దగ్గరకు వచ్చి ఏడవడం మాకు రావట్లేదని ఏడుద్దాం. దయచేసి ఏడుద్దాం దేవుని దగ్గరికి, ఆయన దగ్గరికి అర్థవంతంగా ఏడుద్దాం, మా బతుకులు బాగు చేయమని ఏడుద్దాం. నిజంగా నేను అడుగుతున్నానండి, ఒక మరణపు వార్త మనం చూస్తున్నప్పుడు మనసును పెట్టాల్సింది ఏడు చెప్నా? ప్రసంగన్న మాట, నేను కూడా ఒకరోజు చచ్చిపోతాను, ఇంకా నాకు టైం ఉంది, ఈ టైంలో నేను ఏదో ఒకటి సర్దుకోవాలి. కానీ మనకు అలా ఉండదండి. మనకేముంటుంది చెప్నా? చావు దగ్గర కూడా మీరు చూడండి, ఆ చావు దగ్గర కూడా సింపతి మాటలు మాట్లాడతాం. గుర్తుపెట్టుకో, మాట్లాడాల్సినవి సింపతి మాటలు కాదు, మాట్లాడవలసింది ఇంటికి ధైర్యాన్ని ఇచ్చేవి కాదు, ఆ బతుకున్న ఇంటి వారికి నీకు అర్థవంతమైన ఏడుపు మాటలు ఉండాలట. ఓ మాట నేను చెప్పనా, బతుకున్న మన గూర్చి మనం ఆలోచించుకోవడం మనకి చేత కాకపోతే మనకు సంభవించే ఆ సమయం ఏంటో చెప్పనా? అకాల మరణం గుర్తుపెట్టుకోండి. ఆలోచించకుండా పరిగెడుతూ 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 ఎంతో ఉందని అమాయకంగా పరిగెడుతున్న మనకి జ్ఞాపకాలలోనికి తెచ్చుకొని ఒక రోజు వస్తే దాని పేరే అకాల మరణం. చచ్చిపోతాం ఆ రోజు మనం. మనం ఎన్నో బడ్జెట్లు వేసుకుంటాం, దాచుకుంటాం, ఈ టైంకి ఇది చేయాలనుకుంటాం, ఈ టైంకి వీళ్ళతో ఎలా ఉండాలనుకుంటాం, అలా అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు దగ్గరికి వచ్చి అయిపోయేవన్నీ ముఖంలో ముఖం పెట్టి మరణం నీవేపు చూస్తుంది. ఏడవండి, దేవుని దగ్గరకు వచ్చి ఏడవండి. ఈ రోజే నువ్వు చచ్చిపోతే, ఈ రోజే నీకు చివరి రోజు అయితే, ఈరోజు రాత్రి నీకు చివరి రాత్రి అయితే, ఈ ఆదివారమే నీకు చివరి ఆదివారం అయితే, ఇక వచ్చే ఆదివారం నువ్వు చూడవన్న ఒక లెక్క నీకు తెలియకపోతే, అవి మనకు తెలియవు కనుక మనం చేయాల్సినది మా బతుకులు సర్దుకోవడం మాకు నేర్పించు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు మీతో సహా వెళ్ళిపోతారు. మనం ఈ విషయం మర్చిపోతామండి. మనం మర్చిపోయి సీరియస్గా మనం ఏం చేస్తాం తెలుసా?
వెళ్ళిపోతామన్న వార్త మనం మర్చిపోయి బాగా గుర్తుపెట్టుకోండి, ఆ మరణ గడియలో ఉన్నంతసేపు కాస్తంత కాముగా ఉంటాం, ఆ తర్వాత తీయండి పొద్దులు చిట్టాలు లెక్కలేసేయండి. అన్నయ్యన తమ్ముడైనా తోటివాళ్ళైనా అమ్మ నాన్నైనా లెక్కలు తీసేస్తారని చెప్తున్నాను. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళే మీ చేతుల్లో పెట్టంత సంపాదించి ఇచ్చి వెళ్ళిపోయారే, వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఒక సమాధానం ఇచ్చి వెళ్ళిపోయారే, మేమేం పట్టుకెళ్ళలేకపోయామని. మరి నీకేం అర్థమవుతుంది? నువ్వు కూడా రేపు పొద్దున్నే ఎవరో ఒకరి చేతుల్లో పెట్టి చచ్చిపోవడానికి తీసుకుంటున్నావన్న అర్థం నీకు ఎందుకు అర్థమవట్లేదు? ఆ చచ్చిపోయే దాని కొరకు మనం ఎంత ఫైట్ చేస్తాం? బైబిల్ చెప్తుంది, ఏడండి, మీరు నా వైపు ఏదో గుర్తుతో ఏడుస్తున్నారేమో, నేనే ఉన్నానని ధైర్యంతో ఏడుస్తున్నారేమో, కానీ ఈసారి ఏడవండి. మీ పాపాల గురించి, మీ పిల్లల యొక్క జీవితాల గురించి అర్థవంతముగా ఏడవండి. ఈ రెండేళ్లలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైపోయిన పిల్లలు లేరా చెప్పండి? ఉన్న వాళ్ళని చూసి మనం జాలిపడుతుంటాం. తండ్రులు కోల్పోయి అనాథలైపోయిన పిల్లలు మనం కనబడుతున్నాం, పిల్లలను కోల్పోయి పిల్లలు లేని తండ్రుల్ని మనం చూస్తున్నాం. ఒక్కటేంటంటే బంధాలు తెగిపోయి విచ్చలవిడిగా ఒంటరైపోయిన అనేక జీవితాలు మనం చూస్తున్నాం. ఈ టైంలో మనుషులు ఎదుగుతున్నది ఏంటి? అవి జ్ఞాపకం చేసుకుని ఆ ఇంట్లో జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ ఇలా ఉన్నప్పుడు ఇలా చేసేవాడు, ఇలా ఉన్నప్పుడు ఇలా చేసేది, ఇలా ఉండేవాడు, ఇలా మాట్లాడేదని అవి చెప్పుకుంటూ ఏడుస్తున్నామే తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నా ముందు వెళ్ళిపోయిన వారిని చూస్తే నాకు అర్థమవుతుంది, నేను కూడా వెళ్ళిపోతాను, ఈ ప్రస్తుతంలో నేను ఎలా ఏడవాలో నాకు నేర్పించని ఏడ్చేవాళ్ళు ఉన్నారో చెప్పండి. వెళ్ళిపోయిన తల్లిదండ్రుల కొరకు ఏడ్చే పిల్లలు కనిపించారు రెండేళ్లలో, వెళ్ళిపోయిన పిల్లల కొరకు ఏడ్చే తల్లిదండ్రులు కనపడ్డారు రెండేళ్లలో అని నేను చెప్తున్నాను. బతుకున్నవారు తమ కొరకే తాము ఏడ్చేవారు ఉన్నారా? నేను అడుగుతున్నాను, చచ్చిపోయిన వారి కన్నా మనం ఎక్కువ ఏడవలసిన దేవుని దగ్గర ఎవరి గురించి చెప్పండి? బతుకున్న మన గురించి మనమే ఎక్కువ ఏడుతాం. చివరిలో ఈ పాటలో అంటున్న మాట ఎంతమంది గమనించారు? పరిగెట్టాను 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 పరిగెట్టాను, చివరికి పాప వెనకాలే పరిగెడుతుందని ఒకరోజు నాకు అర్థమైంది, ప్రభువా పరిగెట్టడం ఆపేస్తాను. చివరికి నేను తీసుకున్న నిర్ణయం ఒకే ఒక్కటే, నా గడియలను నా సమయాలను నా ఆలోచనలను నా ఆశలను చివరికి నన్ను నేను నీకు అప్పగించుకుని యేసు నీకు అన్ని విధాలుగా లొంగిపోయాను అన్నాడు. ఆ రోజు ఏడ్చిన వారినైనా ఈరోజు మన వారి కొరకు మనం ఏడుస్తున్న వారికైనా మీకైనా నాకైనా అందరికీ చెబుతున్న మాట, యేసు ప్రభుకి అర్థవంతంగా ఏడ్చి అన్ని విధాలుగా ఆయన దగ్గర లొంగిపోతాం. ఎందుకంటే ఆయన దగ్గర మనం ఏడిస్తే మన దుఃఖ దినాల్ని సంతోష దినాలుగా అయినా మారుస్తాడు ఆయన, మన ఏడుపు దినాలను ఒకరోజు అర్థవంతంగా మారుస్తాడు ఆయన, మన కన్నీటి చుక్కున ఆయన దాచుకోవడం స్టార్ట్ చేస్తాడు. అందుకు ఏడుద్దాం. మనం ఎవరి దగ్గర ఏడుస్తాం చెప్పినా పనికి మాలిన బంధువుల దగ్గర ఏడుస్తాం, నీ దగ్గర అయ్యో అంటారు తప్ప తర్వాత వాళ్ళ గొడవలు వాళ్ళకే, నీ దుఃఖాన్ని దుఃఖముగా చూడరు. నీ స్నేహితుల దగ్గర ఏడుస్తావు, నీ స్నేహితులు అయ్యో అంటారు తప్ప వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సంతోషాలు వాళ్ళవే, నీ కూర్చేవని ఇంటికడ కూర్చుని ఏడుస్తారు అనుకుంటున్నావు, ఏడరు, అది నీ బాధ నీదే. నీ బంధువుల దగ్గర నీ భార్య దగ్గర వాళ్ళ సైడ్ ఉన్నవారి దగ్గర వీళ్ళ సైడ్ ఉన్నవారి దగ్గర ఏడవండి. నీ కళ ముందునని చెప్పి కాస్త వికారంగా ముఖం పెడతారు తప్ప వాళ్ళ గొడవలు వాళ్ళ సంతోషాలు వాళ్ళ భోజనాలు వాళ్ళ పార్టీలు వాళ్ళవే, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ గూర్చి ఏడుస్తారు అనుకున్నావు, ఏడవరు. కానీ నీ గూర్చి నీ బాధను బాధగా అర్థం చేసుకున్నాడు ఒకే ఒక్కడు, నీ గూర్చి బాధపడేవాడు ఒకే ఒక్కడు ఆయనే యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఏడుపుతాం.